గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ అమరవీరులకు. తిరుపతి రెండో వాడు ఎన్నికల ఎందుకోసం అంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒకట టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. డాక్టర్ సంజయ్ అన్న నాయకత్వంలో పట జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో 4 దశాబ్దాల నుండి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు కీర్తి శేషులు, ఉప్పల ఆశల గారు, చైర్మన్ గారి యొక్క తనయుడు ఉప్పల గంగారావు గారు ఈరోజు మన అందరి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ చేరుతున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. అందరు క్లాప్. గౌరవనీయులు మేకల రాజేశ్వర గారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ సార్ రెడీ అన్న సతీష్ అన్న. థ్యాంక్ యూ. జగిత్యాల పట్టణ కెమిస్టైంట్లు గోపి రాజేష్ గారు కూడా పార్టీకి వెళ్ళడం జరిగింది. వారు అనుకున్న విధంగా వారు చివరికి వెళ్ళడం జరిగింది. అదే విధంగా సుకుమార్ రావు గారు వెంకట రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా లక్ష్మ చౌకీదార్ గారు ఇటీవల రిటైర్ అయ్యి టీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తారు వచ్చేసి అన్న ఉప్పల ప్రశాంత్ గారు,
సంతోష్ గారు, పురాణం సురేష్ గారు, సుంకర ప్రదీప్ గారు, సుంకర ప్రదీప్ గారు అన్న ఇక్కడ ఉత్తాన వేణుగోపాల్ గారు మంచి ఫోటో తీరు, పూసల సునీల్ కుమార్ గారు, శ్రీరామ్ రాజేష్ గారు, పుట్ర గంగారం గారు ప్లీజ్, టీడీపీ నాయకుడు సింగారావు రమణ గారు గెలిపించినందుకు ఇటీవలే తోడేటి రమణ గారు అందరు తిరుపతి రెండు మూడు నాలుగు వాడు 17, 18 అదే విధంగా 19 వాళ్ళు కూడా ప్రచారం చేయబోతున్న సందర్భంగా ఈనాడు నన్ను ఆహ్వానించి 2వ వార్డులో కథ నిర్మించి ఆహ్వానించిన సీనియర్ నాయకులు మా పడాల శ్రీనివాస, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు శ్రీ వదిలేని హరిచంద్రరావు గారికి, ఈ వార్డుల పెద్దలకు అందరికీ పేరు పేరున ఈనాడు పార్టీలో చేరిన పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా పార్టీ అభ్యర్థులైన లతా జగన్ గారిని, పద్మా సింగారావు గారిని, అదేవిధంగా నవీన్ గారిని, కూసర అనిల్ గారిని దగ్గర నుండి గెలిపించడానికి, ఇంకా పట్టణంలో చాలా ప్రాంతాల్లో కూడా వారికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా పార్టీలో చేరిన పెద్దలు శ్రీ పుప్పాల గంగాధర్ గారికి, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్ర బృందం అందరికీ, న్యాయవాది శ్రీ రాజేశ్వర్ గారికి, వారి మరి ఈనాడు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. గత సంవత్సరం జరిగిన ఎలక్షన్లో ప్రజలందరూ కూడా తెలంగాణ అభివృద్ధి కావాలంటే, తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అదేవిధంగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ ఈనాడు జగిత్యాల అభివృద్ధి కోసం, జగిత్యాల అభివృద్ధి ఏకైక ధ్యేయంగా ఇంతమంది నాయకులు, ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపునే ఉంటున్నారని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే విధంగా పాత నాయకులకు తోడుగా కొత్త నాయకులు, మన ప్రియతమ నాయకులు కవితక్క గారు చెప్పారు, రాజకీయాల్లో ఎప్పుడు కూడా కొత్త వారు వచ్చి ఏ రకంగా అయితే సన్నీళ్ళ కొడుకులు తోడుంటారో అదే రకంగా ఒకరికొకరు తోడుగా ఉండి పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పంటున్నారు. ఆ విధంగా ఎందరో సీనియర్ నాయకులు ఇక్కడ ఉండగా కూడా మళ్ళీ కొత్త వారిని ఆహ్వానించి తటస్థం తీసుకొని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు పార్టీలో చేర్పించినందుకు, చొరవ తీసుకున్నందుకు పేరు పేరున అందరూ ఈ వార్డులలో ముఖ్య నాయకులను నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు అంటే జగిత్యాల అభివృద్ధికి నాంది అని అనుకోవాలి. నేను పురపాలక శాఖ మంత్రి గారు, టీఆర్ఎస్ కార్యవర్గ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు గారు నన్ను అడిగారు, మరి ఏనాడు కూడా ఇక్కడ వేరే పార్టీ గెలవలేదు, దేశాయన గెలిచినా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిపత్యం ఉండే అప్పుడు కౌన్సిలర్లు ఎక్కువ, మరి ఏమనుకుంటున్నారు ప్రజలు అంటారు. నేను చెప్పిన ఈసారి తప్పగా టీఆర్ఎస్ పార్టీ వైపే మొక్కుతున్నారని చెప్పిన, ఎందుకు మొక్కుతున్నారని నన్ను అడిగారు. అంటే నేను చెప్పిన, ఇప్పటికే మీరు ఎన్నో నిధులు ఇచ్చారు, దాంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి, ఏమి లేకపోతే టౌన్ హాల్ కానీ, శ్మశాన వాటికలు కానీ, పార్కులు కానీ, జగిత్యాల్లో రోడ్లు కానీ ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నాం, రేపటి నాడు మీరు ఇంకా ఎక్కువ నిధులు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారని కూడా వారికి చెప్పడం జరిగింది.
మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా పెద్ద మనసుతో వచ్చి టిఆర్ఎస్ పార్టీలో ఈరోజు జాయిన్ అయ్యారు. మీ అందరికీ తెలియాలి, ఉప్పల గంగారాయణకు పురుషోత్తమరావు గారికి అన్ని విషయాలు తెలుసు, మా లచ్చలగిన. కానీ జగిత్యాల పట్టణం గురించి ఎప్పుడో 1969లో పెద్దలు చాలా గొప్ప ప్రణాళిక వేసారు. వేసిన ప్రణాళిక ఉప్పల ఆశాలు గారు 23/3/1989 నాడు ఆమోదింపజేసారు. ఆ కాగితం ఇవ్వాలంటే మున్సిపాలిటీలో ఉన్నది. ఈ విషయాలు కొన్ని నాకు ఎప్పుడో తెలుసు. అదేవిధంగా పెద్దలు దేశాయన గారు చెప్పారు ఇవాళ 50 రోడ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ 2005లోనే మేము తీర్మానం చేసినాం, 89 అప్పుడు కూడా నేను ఉన్నానని చెప్పడం జరిగింది. నేను ఈ కాగితాలన్నీ మొన్న కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు దాదాపు గెలిచినప్పటి నుంచి మాట్లాడుతున్నా, జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే వారు ఒక కమిటీ వేసారు, ఒక కన్సల్టెన్సీ పెట్టారు, డిడిఆర్ అని ఢిల్లీ బేస్డ్ వాళ్ళు మళ్ళీ కొత్త మాస్టర్ ప్లాన్ వేయడానికి అన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కొక్కసారి అవి చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. 1969లో వేసి 1989లో పుప్పాల ఆశాలు గారు 100 ఫీట్లతోటి ఇయ్యాల మాట్లాడుతున్నారు, 100 ఫీట్లు 50 రోడ్లు 100 ఫీట్లతోటి రింగ్ రోడ్ వేయాలనే మ్యాప్ కాగితం మీద ఆనాడే ఆమోదింపజేసిండ్రు. ఆ మానీయులు కీర్తి చేసిన చెప్పి ఈనాడు నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ఇవి ఆన్ పేపర్ ఉంది, 23/3/1989 డేట్ డిసి డిఎంఏది. మరి ఇన్ని రోజులు ఏం చేసింది నాయకులు? జగిత్యాల పట్టణం ఎక్కడేసిన గొంగలు అక్కడెక్కడే ఉంది. రోటరీ క్లబ్ పెట్టిన పార్కు తప్ప ఇంకొక పార్కు లేదు. రోటరీ క్లబ్ ద్వారా చేసిన శ్మశానం తప్ప వేరే శ్మశానంలో ఒక 5 నిమిషాలు నిలబడే పరిస్థితి లేదు. రోడ్ల పైన ఎక్కడ కూడా విస్తరణ లేదు. పోగాయిక ఆక్రమణలు ఉన్నా గ్రౌండ్ ఉంటే చిన్నప్పుడు మంచిగా ఆడుకుంటాం మా సతీష్ అన్న మీద అంతా. ఇవాళ గ్రౌండ్ తీసుకుపోయి నడిచేటందుకు కూడా జాగ లేకుండా వేసిర్రు. ఉన్న దాంట్లో కొద్దిగా 9 లక్షలు పెట్టి కలెక్టర్ గారికి చెప్పి ఒక వాకింగ్ ట్రాక్ వేసాం. ఒకనాడు మా జంగిల్ రామానందర్ ఎక్కడున్నాడో ఉరుకుతుంటే నేను చూసిన చిన్న పిల్లగాన్ని జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీ లేదా ఇక్కడ అన్న రన్నింగ్ చేసి ఏదో కన్సల్టేషన్ ప్రైజ్ ఏదో వచ్చింది. చాలా చిన్నపిల్లగా నేను చూసినా, నేను చూసినది అథ్లెటిక్స్. నాకు చిన్నప్పటికల్ ఆటలెట్ ఇష్టం. నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఫస్ట్ స్పోర్ట్స్ సెలెక్టరీ కూడా గెలిచిన అక్కడ చిన్నప్పటికల్ ఇష్టం. మా స్కూల్ న్యూ హై స్కూల్ అయినా ఇక్కడ వచ్చి ఆడుకుంటుంది. ఇవాళ అక్కడ పరిస్థితి, ఇవాళ ఒక ట్రాక్ లేదు. ఒక పిల్లగాళ్ళు వారసుదారులో సెలెక్ట్ కావాలన్నా లేకపోతే పోలీస్ నౌకర్ రావాలన్నా ఒక 400 మీటర్ల ట్రాక్ ఉండాలి ఉరకాలి. అటువంటిది ఒక 200 మీటర్లు ఉరికే ట్రాక్ కూడా లేని పరిస్థితి. రాజీవ్ కేలి అభియాన్ కింద వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడెక్కడో అయినాయి, కానీ ఇక్కడ జగిత్యాలకు తీసుకురాలే. మరి అదేవిధంగా జిమ్లు వచ్చినాయి ప్రపంచ బ్యాంకు నుండి మన ప్రభుత్వ ఆధ్వర్యంలో. వేం రోడ్ చూడురి బైపాస్ రోడ్డు మీద జిమ్ కనబడుతుంది. కొరుట్ల కాడ కల్లూరు రోడ్డుకు పోయి చూడురి ఎమ్మెల్యే క్వార్టర్ ముందు ఓపెన్ జిమ్ కనబడుతుంది. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే, జగిత్యాల మాత్రం వీళ్ళు స్థలం చూపించలేదు. అప్పుడు ఆ కార్యవర్గం వేరుండే, ఎమ్మెల్యే గారు వేరు, నేను ఓడిపోయి ఉన్నా ఎవ్వరు పట్టించుకోక ఆ నిధులు వాపసు పోయి. చిన్న చిన్న నిధులు కాదు, చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది, చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది. ఏమన్నంటే సహకరించలేదని మాట్లాడతారు. 5 కోట్ల 30 లక్షలు మీరు అడగండి, గత కౌన్సిల్లో ఉన్న ఏ కౌన్సిలర్ నేను అడగండి. 5 కోట్ల 30 లక్షలు మన స్టేట్ ఫైనాన్స్ కమిషన్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి ఎస్సీ ఫండ్, ఇవన్నీ కూడా వాపస్ పోయిన వీళ్ళు పనిచేయక, ఉపయోగించక 5 కోట్ల 30 లక్షలు వెళ్ళి. అంటే ఎంత అభివృద్ధి నిరోధకులు వీళ్ళు. మాట్లాడితే ప్రశ్నించుడు, ప్రశ్నించేటందుకు మస్తు మంది ఉన్నారు. పని చేస్తూ కావాలి, పని కావాలి, అభివృద్ధి కావాలి చేయించారు. అదే కోరుకునే భారీ మెజార్టీ గెలిపించారు. ఇవాళ కూడా మళ్ళీ అదే కనిపిస్తుంది. నేను జగిత్యాల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ 48కి 48 వాళ్ళల్లో అభివృద్ధి కోసం ఆలోచించండి. పూచనే వాళ్ళే బోత్రైతే తరక్కీ కర్నే వాళ్ళే రైనా ఓ తరక్కీ కెళ్ళే హమ్ కామ్ కరింగే. హిందూ ముస్లిం సోదరులు అన్ని వర్గాల క్రైస్తవులు అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు మీడియా ద్వారా కానీ ప్రతి ద్వారా కానీ జగిత్యాల అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి. జగిత్యాలను అభివృద్ధి చేద్దాం. జగిత్యాల అభివృద్ధి ఒక్కటే నా ధ్యేయం. తప్పకుండా మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారిని
రకరకాల కుట్రలు చేసి ఓడించిన సంగతి మనకు తెలుసు. ఇవాళ మాట్లాడతారు, ఇప్పటికీ ఇవాళ ఒక దగ్గరికి పోతే ఏ కార్కైతే వేయకుండా ఏతే పువ్వుకి వేయినట్టు కాంగ్రెస్ ఒక దగ్గర ఈ రకంగా మాట్లాడే ఆనాడు చంబికద్ద ప్రాంతంలో ఈ ముఖ్య నాయకులు ఉన్న డబ్బాల కాంగ్రెస్ పార్టీకి 20 ఓట్లు వస్తాయా? అలా ఇళ్లలోనే ఉన్నాయి 20-30 ఓట్లు అంటే ఏ రకంగా బీజేపీతో కుమ్ముక్కారు? పట్టిన స్పీచ్లు మాత్రం ఇస్తారు మైనార్టీ ఓట్ల కోసం, మళ్ళీ ఈనాడు కూడా అట్లే కుమ్ముక్కైతున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాలి, ప్రతి వాళ్ళు ఆలోచించాలి. బీజేపీ నాయకుడు గట్టుకుంటే ఒక బలహీనమైన కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టారు మనం తట్టుకోలేమని చెప్పి, లేకపోతే కాంగ్రెస్ 3 చోట్ల భార్య భర్తలు వాళ్ళకి అభ్యర్థులే దొరకని పరిస్థితి. ఇంకా వాళ్ళు ఎన్నడూ ఇవాళ మున్సిపాలిటీ మీద జెండా ఎగరేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కైంది మనకు సంగతి తెలియంది కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి కులం మతాలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలి. కొన్ని సామాజిక వర్గాలకు మనకి టికెట్ ఇవ్వలేకపోయినాం, రకరకాల కారణాలు రాజకీయ కోణంలో మాకు తెలుసు. కొన్ని చోట్ల టికెట్ ఇస్తామని రాలేదు. ఆ ముఖ్యమైన సామాజిక వర్గాలకు మొన్ననే మేము మాట్లాడిన టికెట్స్ ఇచ్చిన తర్వాత చెప్పిన దాని ప్రకారం ఆ ముఖ్యమైన సామాజిక వర్గాలకు కులాలకు మంచి అభ్యర్థులు వాళ్ళని అడిగి రేపటి నాడు కోఆప్షన్ ఇచ్చి కౌన్సిల్లో కూడా కూర్చోబెడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రాంతంలో ఇంకా రోడ్లు వేయడానికి కానీ డ్రైన్లు వేయడానికి చాలా డబ్బులు ఉన్నాయి, టెండర్లు పూర్తయి. మన అన్నపూర్ణ టాకీస్ ముందు రోడ్డు పని ప్రారంభమైంది, రామా టాకీస్ ముందు రోడ్డు ప్రారంభమైంది, అదేవిధంగా లడ్డు గదా చౌరస్తా నుంచి గడియారం నుంచి రాంబజార్ రోడ్డు ఇవాళ రాత్రి అవుతుంది, ఇవాళ రాత్రి పని మొదలవుతుందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. మన వాళ్ళు అప్పుడప్పుడు జల్లి మర్చిపోతారు కావచ్చు, మన ధర్మపురి రోడ్డు నుంచి జమాబాజి దాకా ఎంత రోడ్డు ఘోరంగా ఉంటే బీరాయకుడి ముందట అదంతా హనుమాన్ గుడి దగ్గర మీ అందరికి తెలియంది కాదు. అదంతా కూడా ఈ 50 కోట్ల నిధుల నుంచి గత పాలక వర్గం తీర్మానం ఇవ్వకపోయినా కానీ కాంట్రాక్టర్ని నేను బతిలాడ ఒప్పించి 4 కోట్లతో ఆ రోడ్డు వేయించిన 9 నెలల తర్వాత ఈ పాలకవర్గం దిగిపోయిన తర్వాత అప్పుడు కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత సంతకం పెడితే పాపం వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. కొన్నిసార్లు అంటున్నారు అక్కడక్కడ 50 కోట్లు అన్నారు ఎటుపోయినాయి అని. వీళ్ళు సంతకం తీర్మానం చేయకపోవడం వల్ల పనులు కూడా మనం చేయలేకపోయినాం. అందుకే ఒక్కసారి వాళ్ళు దిగిపోయిన తర్వాత పనులు చకచకా ప్రారంభం అవుతా ఉన్నాయి, పనులు అవి జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ రోడ్ నుంచి గుట్టరాజేశ్వర స్వామి పాదాల చేత వరకు శివుని చేత వరకు బ్రహ్మాండమైన 85 లక్షలతో రోడ్డు వేసినాం. మీరే పోయి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఎదురుగా క్రైస్తవులు ఉంటారు, 2 బ్రహ్మాండాల పెద్ద షెడ్లు కట్టించినాం మనం 40 లక్షలతో. పోచమ్మ గుడి దగ్గర రూమ్ కట్టించినాం, అదేవిధంగా హనుమాన్ దేవాలయం దగ్గర రూమ్ కట్టించినాం. ఈ రకంగా అన్ని వర్గాల వారికి మనం సమన్వయం చేస్తూ ఉన్నాం, అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తూ ఉన్నాం, మైనారిటీ వాళ్ళకు కూడా కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ విస్తృతంగా ప్రచారం చేసి ఈసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సోదరుడు హరిచరణ్ రావు గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, మిత్రబృందం చాలామంది ఉన్నారు, పేరు పేరున తూకుట సుమన్ రావు గారికి, వారి అనుచరులందరికీ, ఇంకా చాలామంది ఉన్న అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలామంది మేడిపల్లి రాజు.